కేంద్ర ఆర్థిక మంత్రి నేడు ప్రవేశపెట్టింది ఇంటరిమ్ బడ్జెట్, అంటే తాత్కాలిక బడ్జెట్ లేదా ఓటాన్ అకౌంట్ అంటారు. పూర్తి బడ్జెట్ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. మేమే వస్తాం కనుక మేమే పెడతామని మోడీ ప్రభుత్వం చెప్పింది. అందువల్ల ఈ ఇంటరిమ్ బడ్జెట్లో సాంప్రదాయం ప్రకారము మేము పన్నుల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదు అంటూ కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అందువల్ల ఈ బడ్జెట్ కేటాయింపుల్ని, బడ్జెట్లో విధించేటువంటి పన్నులు, వీటి విశ్లేషణకు అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఇంటరిమ్ బడ్జెట్ కనుక. అందుకే ఆర్థిక మంత్రి ఒక రకంగా బడ్జెట్లో పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు. 10 ఏళ్లలో ఏం చేస్తాం, రాబోయే కాలంలో ఏం చేస్తాం అని ఒక రాజకీయ ఉపన్యాసం ఇచ్చారు. కానీ బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన పారాడాక్స్ కనబడుతుంది. ప్రభుత్వ ఆదాయాలేమో పెరిగాయి, పెరిగిన ఆదాయాలకు తగినట్టుగా ఖర్చు పెరగలేదు. మరి ఆదాయము పెరిగినప్పుడు దానికి తగినట్టుగా ఖర్చు పెరగకపోతే ఆ డబ్బు ఎక్కడికి పోయింది? సో ఆ డబ్బు ఎవరి చేతుల్లోకి పోయింది, ఏ రంగాలకు కోత విధించబడింది అన్నది స్టడీ చేస్తే ఈ బడ్జెట్ యొక్క క్లాస్ క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు మీకు కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన బడ్జెట్ గణాంకాలే చూద్దాం. బడ్జెట్ సమర్పించేటప్పుడు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2024-25కు బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇస్తారు. అంటే బడ్జెట్ ప్రతిపాదనలు ఓటాన్ అకౌంట్ కనుక 3 నెలలకే ఉంటుంది. కానీ నడుస్తున్న ఏడాది అంటే 2023-24కు సవరించిన అంచనాలు ఇస్తారు. సవరించిన అంచనాలు అంటే 2023 ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి ఎంత కేటాయించారు, ఆచరణలో ఇప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. సో ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం, అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన డేటానే నేను చెప్తున్నాను, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ప్రభుత్వ ఆదాయము, రెవెన్యూ రిసీప్ట్స్ అంటే రకరకాల సోర్సెస్ ద్వారా ప్రభుత్వానికి పన్నులు ఇతర రెవెన్యూ ఆదాయము 13.3% పెరిగింది. అంటే 13.3% పెరిగింది. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ స్పీచ్లో కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు, ప్రత్యక్ష పన్నులు, కార్పొరేట్ ట్యాక్స్ వల్ల ఆ ప్రభుత్వానికి కలెక్షన్స్ పెరిగాయి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగాయి, జిఎస్టి రికార్డు స్థాయిలో వసూలు అవుతుంది అని చెప్పారు. అందువల్ల ఈ బడ్జెట్ లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ ఆదాయము, రెవెన్యూ రిసీప్ట్ 13.3% పెరిగింది. కానీ ఖర్చు ఎంత పెరిగింది చూద్దాం. అంటే ఆదాయము 13.3% పెరిగింది, అప్పులు కూడా చేస్తారు, లోటు బడ్జెట్ కూడా ఉంటుంది. అంటే పెరిగిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు ఉండాలి, కానీ లేదు. లేకపోవడం అనేది బడ్జెట్ డాక్యుమెంట్లో ఉంది. మళ్ళీ 2023-24 రివైజ్ ఎస్టిమేట్స్ ప్రకారము ప్రభుత్వ ఎక్స్పెండిచరు కేవలం 7% మాత్రమే పెరిగింది. అంటే రెవెన్యూ రిసీప్ట్ ప్రభుత్వ ఆదాయము 13.3% పెరిగితే ప్రభుత్వ ఖర్చు 7% మాత్రమే పెరిగింది. ఎందుకు పెరిగింది మరి, ఈ ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా జరగడం వల్ల పరిణామం ఏంటి, వివిధ రంగాలకు కోత విధించబడింది. బడ్జెట్లో చెప్పిన దానితో పోలిస్తే వివిధ రంగాలకు కోత విధించింది. ఏ రంగాలకు కోత విధించింది కూడా చూస్తే ప్రభుత్వ ప్రియారిటీస్ ఏంటో అర్థమవుతుంది. వ్యవసాయము, దాని అనుబంధ రంగాలు, దేశంలో సగం జనాభా ఈ రంగంపైనే తమ జీవనోపాధికి ఆధారపడతారు. ఈ రంగంలో 2023-24 కేటాయించిన బడ్జెట్తో పోలిస్తే ఖర్చు చేసింది తక్కువ. అలాగే విద్య, ఆరోగ్యము, ఎస్సీ ఎస్టీ వెల్ఫేరు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, ప్రభుత్వము ఈ వివిధ వర్గాలకు అమలు చేసే సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతా కార్యక్రమాల పైన పెట్టే ఖర్చు బడ్జెట్లో కేటాయించిన దానికన్నా తక్కువ ఖర్చు చేశారు. ఇక కొన్ని స్కీమ్స్, పాపులర్ స్కీమ్స్ ఉన్నాయి. ఉదాహరణకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, పిఎం పోషన్ అంటే మధ్యాహ్న భోజన పథకం, ఇలా ఈ పథకం, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, ఇలాంటి పథకాలకైతే 2023 ఫిబ్రవరి 1న ప్రతిపాదించిన బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చు పెట్టారు. అంతకు ముందు ఏడాదితో పోల్చినా తక్కువ ఖర్చు పెట్టారు. 2022-23తో పోల్చినా తక్కువ ఖర్చు పెట్టారు. అంటే రెండు రకాలుగా కూడా మీరు తక్కువ ఖర్చు పెట్టారు.
ఈ స్కీమ్సే కాదు, మీకు ఫుడ్ సబ్సిడీస్ పైన, ఫెర్టిలైజర్ సబ్సిడీస్ పైన, ఎన్ఆర్జీఏ పైన 2022-23లో ఖర్చు పెట్టినంత కూడా 22 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయడం లేదు. మీకు ఫిగర్స్ కూడా చూస్తే 2022-23తో పోలిస్తే ఆహార సబ్సిడీలు 60,470 కోట్లు తగ్గినాయి, ఫెర్టిలైజర్ సబ్సిడీస్ ఎరువుల సబ్సిడీలు 62,445 కోట్లు తగ్గినాయి, ఎన్ఆర్ఈజీఏ పైన 4,806 కోట్లు తగ్గినాయి. అంటే కంపేర్ టు 2022-23, 2023-24లో ఫెర్టిలైజర్ ఫుడ్ సబ్సిడీ 60,000 కోట్స్ ఎబో తగ్గింది, ఫెర్టిలైజర్ క్రోర్ 62,000 కోట్స్ ఎబో తగ్గింది. అంటే మరి ప్రభుత్వ ఆదాయము పెరిగినప్పుడు ప్రభుత్వ ఖర్చు ఆ స్థాయిలో ఎందుకు పెరగలేదు? మరి ఆ ఖర్చు కూడా మీకు ఆశ్చర్యం వేస్తే, ఈ ప్రభుత్వ ఖర్చు నేను ఇంతకుముందు చెప్పిన 7% పెరిగిందని, అందులో గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ పెరిగింది, అంటే సాలరీస్, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ. అంటే మరి అది తీసేస్తే ఇంకా ఆ 7% కూడా యాక్చువల్గా పెరగదు. అందుకే ఈ రంగాలకు కోత విధించబడింది. ఈ రంగాలకు కోత విధించినప్పుడు మరి ఎవరికి బెనిఫిట్ అయింది అంటే, చాలా క్లియర్గా ధన సంపన్న వర్గాలకు, కార్పొరేట్ రంగానికి, రిచ్కు మోర్ రాయితీలు ఇవ్వబడ్డాయి అన్నది క్లియర్గా అర్థమవుతుంది. అది ఇంకో లెక్క చూసినా మనకు అర్థమవుతుంది. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ వసూళ్లు పెరిగాయి, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వసూళ్లు పెరిగాయి. ఎందుకు పెరిగాయి? ట్యాక్స్ ఏమీ పెరగలేదు. మరి ట్యాక్స్ పెరగకపోయినా వారి నుంచి వచ్చే కలెక్షన్ ఎందుకు పెరిగింది అంటే, కారణం ఏంటంటే దేశంలో సృష్టించబడిన సంపదలో వారి వాటా పెరిగింది. ఎప్పుడైతే దేశంలో సృష్టించబడినటువంటి సంపదలో రిచ్ అండ్ సూపర్ రిచ్ వాటా పెరుగుతుందో, అనివార్యంగా అందులో కొంత ట్యాక్స్ రూపంలో డైరెక్ట్ ట్యాక్సెస్ పెరగడానికి కారణమే. డైరెక్ట్ ట్యాక్స్ పెరగడం సంతోషమే, కానీ ఈ పెరుగుదల ఆ వర్గాల పైన అధిక పన్నుల వల్ల వచ్చింది కాదు, ఈ పెరుగుదల వారికి ఎక్కువ ఆదాయాలు రావడం వల్ల వచ్చింది. అందువల్ల చాలా క్లియర్గా దేశంలో సృష్టించబడుతున్న సంపదలో సామాన్యుని వాటా తగ్గింది, సామాన్యుడి పైన ప్రభుత్వం చేసే ఖర్చు కూడా తగ్గింది. సో ఇది బడ్జెట్ గణాంకాలని మనము జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఈవెన్ జీడిపి గ్రోత్ రేట్ కూడా తీసుకోండి మీరు. సో ఈ ఆర్థిక సంవత్సరంలో 7% ఎబో ఉంటుంది అని ప్రభుత్వం అంచనా వేసింది, కానీ రియాలిటీలో ఇది వాస్తవంగా అంత స్థాయిలో వృద్ధి ఉండదు, వాస్తవంగా రియల్ గ్రోత్ అంత ఉండదు. ఎందుకంటే వీరు ఇన్ఫ్లేషన్ను బాగా తక్కువగా తీసుకున్నారు, 1.6% తీసుకున్నారు. రియల్ గ్రోత్ అంటే గ్రోత్ మైనస్ ఇన్ఫ్లేషన్ రియల్ గ్రోత్ ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ 1.6% తీసుకోవడం వల్ల రియల్ జీడిపి గ్రోత్ రేట్ 7% కనబడుతుంది, కానీ రియల్గా 7% ఉండదు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అంతకన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే వినియోగదారులకు ధరల సూచి 6% ఉంది, అదే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆహార ఉత్పత్తుల ధరల సూచి అయితే 10% ఉంది. కానీ ప్రభుత్వము జీడిపి లెక్కలేసినప్పుడు ఓవరాల్ ఇన్ఫ్లేషన్ 1.6% అని అనుకుని అంచనా వేసి రియల్ జీడిపి గ్రోత్ రేట్ 7.3% ఉంటుందని చూపెట్టారు. అంటే రియల్ గ్రోత్ మోత్ చెప్పిన దానికన్నా తక్కువ ఉంది, ఆ గ్రోత్లో సామాన్యుడి షేర్ తక్కువగా ఉంది, సామాన్యుడి పైన చేసే కేంద్ర ప్రభుత్వ వ్యయం తగ్గింది, అందులో రాష్ట్రాలకు కేటాయింపులకు కూడా కంపారిటివ్లీ తగ్గినాయి. మీకు ఉదాహరణకు రాష్ట్రాలకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కొరకు ఇచ్చే రుణాలు ఉంటాయి, మూలధన వ్యయం కొరకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి, అది కూడా కంపారిటివ్లీ తగ్గింది. రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చే వనరులు పెరగలేదు, స్థిరంగా ఉండిపోయాయి. అంటే ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే అవి తగ్గినట్టు లెక్క. అలాగే గ్రామీణ అభివృద్ధికి కూడా కేటాయింపుల్లో పెరుగుదల లేదు, అంటే ఇన్ఫ్లేషన్ను ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకుంటే అవి కూడా తగ్గినట్టు లెక్క. అంటే చాలా క్లియర్గా సామాన్యుడి పైన ఖర్చు తగ్గింది, ప్రభుత్వ ఆదాయానికి అనుగుణంగా పెరగలేదు, కేంద్ర ప్రభుత్వానికి పెరిగిన ఆదాయానికి అనుగుణంగా రాష్ట్రాలకు ఒక బదిలీ కాలేదు. అగ్రికల్చరు, ఎడ్యుకేషన్, హెల్త్, సోషల్ సెక్యూరిటీ, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లాంటి రంగాలకు బడ్జెట్తో పోలిస్తే బడ్జెట్లో కేటాయించింది రాలేదు. కీలకమైన ప్రభుత్వ స్కీమ్స్కు
బడ్జెట్లో కేటాయించిన దానంత ఖర్చు చేయకపోగా అంతకు ముందు ఏడాదితో పోల్చినా కూడా తక్కువ ఖర్చు చేశారు. మరి ఇంత సామాన్యుడిపైన ఖర్చు తక్కువ చేసినప్పుడు ఆ ఆదాయం ఎక్కడికి పోయింది అంటే, ఆ ఆదాయము పెద్ద పెద్ద కార్పొరేట్ వర్గాలకు, ఆ సూపర్ రిచ్కు, సమాజంలో ఉన్న ఉన్నత వర్గాల ఆదాయాలు పెరగటానికి అనుగుణంగా ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. అందుకే ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం మనకు దేశంలో అసమానతలు ఇంకా ఇలా స్థాయిలో పెరగటానికి కారణం అది. అంటే బడ్జెట్ అనేది ఇన్స్ట్రుమెంట్ టు రిడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ ఉండాలి, కానీ బడ్జెట్ అనేది ఇన్స్ట్రుమెంట్స్ టు వైడన్ ది ఇన్ఈక్వాలిటీస్ లాగా తయారయ్యాయి.